చంద్రబాబు ఆల్వాల్లోని ప్రజా గాయకుడు గద్దర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం గద్దర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నేను రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యంతో పేదరిక నిర్మూలన చేయాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము అనేక విధాలుగా పనిచేస్తే, గద్దర్ గారు పేదవాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి, ప్రాథమిక హక్కును పరిరక్షించాలి, అడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఒక పందాన్ని కొని ప్రజా చైతన్యం చేశారు. ఎన్నో పోరాటాలకు నాంది పలికారు. అన్ని పోరాటాల్లో తెలంగాణ ఆయుధ పోరాటంలో కానీ తర్వాత వచ్చే పోరాటాలన్నింటిలో కూడా తెలంగాణ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఎక్కడికక్కడ ముందుకు తోపురాల్లో ఆయన పుట్టడం, పేరు విఠలరావు అయినా గద్దరగా ఆయన పేరు మార్చుకుని అక్కడి నుంచి ఆయన చూస్తానే ఒక ప్రజా యుద్ధ నౌక గుర్తొస్తుంది. అంటే ఏ విధంగా ఆయన కృషి చేశాడనేది. నేను రాజకీయాల్లో ఉండి ప్రజా చైతన్యంతో పేదరిక నిర్మూలన చేయాలి, పేదవాళ్ళకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మేము అనేక విధాలుగా పనిచేస్తే, గద్దర్ గారు పేదవాళ్ళ హక్కుల్ని పరిరక్షించాలి, ప్రాథమిక హక్కును పరిరక్షించాలి, అడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన ఒక పందాన్ని కొని ప్రజా చైతన్యం చేశారు. ఎన్నో పోరాటాలకు నాంది పలికారు. అన్ని పోరాటాల్లో తెలంగాణ ఆయుధ పోరాటంలో కానీ తర్వాత వచ్చే పోరాటాలన్నింటిలో కూడా తెలంగాణ పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర పోషించి ఎక్కడికక్కడ ముందుకు తోపురాల్లో ఆయన పుట్టడం, పేరు విఠలరావు అయినా గద్దరగా ఆయన పేరు మార్చుకుని అక్కడి నుంచి ఆయన చూస్తానే ఒక